అంటే ఇప్పుడు ఆ జనాల వర్షన్ లా సోనియా పాజిటివ్ ఉంది అనుకుంటున్నారా లేకపోతే నెగిటివ్ ఉంది అనుకుంటున్నారా మీరు? ఇట్ కుడ్ బి బోత్, ఇట్ కుడ్ బి బోత్. ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఏ మనిషిలైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఇంకా ఫస్ట్ మనిషిలోనే పాజిటివ్ నెగిటివ్ అందరిలో ఉంటుంది. నేనేం కంప్లీట్లీ పర్ఫెక్ట్ పర్సన్ అని నేను చెప్తలేను. బట్ అగైన్ ఇంకొక దురదృష్టం ఏంటంటే మీకు చూపించిందంతా కూడా ముందెనకల కట్ చేసి నెగిటివ్గానే చూపించారు కాబట్టి సో నెగిటివ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ పాజిటివ్ కూడా నేను చూసిన, పాజిటివ్గా నాకు అందరూ నువ్వు బోల్డ్గా మంచిగా మాట్లాడుతావు, లాజికల్గా పాయింట్స్ చెప్తావు, నామినేషన్లో స్ట్రైట్ ఫార్వర్డ్ అప్ ఫ్రంట్ ఉంటావు, నువ్వు గాసిప్ చేయవు, నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయవు ఎక్కడ కూడా, అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ని నువ్వు ఎక్కడ బిట్రే చేయలేదు. నిన్ను నీ గురించి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా సరే నువ్వు వాళ్ళని హోల్డ్ చేసినావు కానీ నువ్వు వాళ్ళని వదిలేయలేదు, హోల్డ్ చేసే ఉన్నావు ఇట్లా అని చాలా చెప్పారు. అవన్నీ పాజిటివ్ కదా. అంటే మీరు జనాల వర్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే ప్రజల వర్షం మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఏ కంటెస్టెంట్ బయటకు వచ్చినా బాధపడే మేము, కానీ సోనియా ఎప్పుడెప్పుడు బయటకు వస్తా అని చెప్పి కూడా వెయిట్ చూస్తున్నాం. మొత్తానికి అయితే సోనియా బయటకు వచ్చింది ఫుల్ సంతోషం అన్న వర్షన్లో కూడా మనం కొన్ని ట్రోలింగ్స్ చూసినాం. రీఎంట్రీ రీఎంట్రీ మీరు లేకపోతే ఏం లేదు అన్న మెసేజ్లు కూడా చాలా వచ్చినాయి. సో నేను ఏ చూసుకోవాలి, నేను నాకు నేను వచ్చినా నేను హ్యాపీ ఉన్నారా బాబు అది ఒకటే నేను కన్సిడర్ చేస్తా. ఓకే, సో ఇంకోటి రీఎంట్రీ 6th వీక్ ఆర్ 7th వీక్ లో మళ్ళీ సోనియా 2.0 చూడొచ్చా బిగ్ బాస్ లో? నాకంత ఐడియా లేదని వెళ్ళి, ఎందుకంటే నేను ఒకటి డిసప్పాయింట్ అని. ఇప్పుడు కూడా జనాలు ఏమంటున్నారు అంటే, జనాలని కదా మామూలుగా టీం కూడా బయటకు వచ్చినాక అన్నారు ఏంటంటే, నాగార్జున సరే అన్నిసార్లు అడిగినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు క్లియర్ అయ్యేది అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు నాగార్జున సార్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇట్లా అనేసి మీకు అది హింట్ ఇచ్చినామంటే నాకు అది అర్థం కాలేదు. అదేం హింట్ రా బాబు, ఆడియన్స్ పాయింట్ నాకు హింట్ ఇచ్చుడేంది? ఇక్కడ జరిగేది నువ్వు చూపిస్తే ఆడియన్స్కి ఇంకా క్లియర్ అయిపోతుంది కదా. నువ్వు జరిగేది కరెక్ట్గా వీడియో చూపించినా నాకు క్లియర్ అయిపోతుంది. నువ్వు నాకు హింట్ ఇచ్చినా అని నువ్వేదో నేనేదో ఫాలో కాలేదని చెప్తే ఎట్లయితుంది అని నా వర్జన్. ఓకే, సో అది నాకైతే నేను ఉన్నలాగా పోర్ట్రే చేస్తే ఓకే, అనుకున్నది ఉంటే ఓకే, లేదు అంటే. యా, ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను నేను, మేబీ మీరు ఆ వీడియో చూసి ఉండొచ్చు చూడలేదు తెలియదు. మీరు లాస్ట్ వెళ్ళే రోజు సో ఏంటి ఆ మ్యూజిక్ తెలుసా, లిటరల్లీ చెప్తున్నా సోనియా నిజంగా అది ఆ మ్యూజిక్ ఉన్నప్పుడు అదే ప్రోమో అనుకున్నారు ఫస్ట్. సో సడన్ గా ఇట్లా నిఖిల్ లేచినప్పుడే ఆ బీజిఎం వస్తే లిటరల్లీ అందరు అవుట్, ఇక నెక్స్ట్ లెవెల్ ఉండే అది. సో ఆ కామెంట్స్, ఆ ముఖ్యంగా కామెంట్స్ అయితే మాత్రం సో వీళ్ళ బాండింగ్ ఇదా, సో వీళ్ళు ఇదా వాళ్ళ మధ్యలో, అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వర్షన్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తిని మనము దూరం నుంచి ఆ వ్యక్తి అది ఇది అని చెప్పి చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళ మనసులో ఏముంటుందో వాళ్ళతో కలిసి తిరుగుతూనే ఆ వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది కాబట్టి. సో నిజంగా ఆ జర్నీ చూస్తుంటే నాకు లిటరల్ నాకు ఇంకా అలానే చూడాలనిపించింది. మేము మాట్లాడుకునేటప్పుడు కూడా వీ యూస్ టు టాక్ లైక్ నైట్ లైక్ 1.5 hours దాకా మాట్లాడుకునేది, అండ్ మార్నింగ్ అందరితో అందరి దగ్గరికి పోయి కలిసేది, వేరే వాళ్ళ దగ్గర గ్రూప్లో పోయి మేమే అసలు మేమే ఎంటర్టైనింగ్ చేపించేది అంటే మేమే. లైక్ యూనో ఫన్ టాస్క్ అని స్క్రిప్ట్లు అని ఏదో యాక్టింగ్ స్క్రిప్ట్లు ఇచ్చేసి యాక్టింగ్ చేసుడని బెస్ట్ మూమెంట్స్ ఏవని మేమే ఏదో రకంగా ఎంగేజ్ చేసేది. అదర్వైజ్ వాళ్ళకి జస్ట్ గాసిపింగ్ తప్ప మిగతా వాళ్ళకి ఇంకేముండదు, అట్లా ఉండేది. అండ్ మేము మాట్లాడుకునేటప్పుడు కూడా చాలాసార్లు ఎట్లా అంటే వీళ్ళు లైక్ నా పెళ్ళికి వస్తే ఏం గిఫ్ట్స్ ఇస్తావు, లేకపోతే నీ పెళ్ళి ఎట్లా చేయాలి ఇట్లా అని పెళ్లి టాపిక్స్ మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ నేను అడగాల్సిన పేరు యష్. ఎలా ఉండు బ్రో? మంచిగా ఉన్నాడు. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మరి అనుకున్నాము డిసెంబర్ లో అని అనుకున్నాము, బట్ ఎట్ ఇంకా వెయిట్ చేయాలా చూడాలి. ఓకే, డిసెంబర్ లో అనుకుంటున్నారు. సో పెళ్లి టాపిక్స్ వచ్చాయా ఎక్కువ హౌస్ లో? హౌస్ లో వచ్చినాయ్యా, హౌస్ లో ఎప్పుడు అసలు నేను వాళ్ళకి అదేంటి పెళ్ళికి ఏం చేద్దాం రా ఎట్లా మీకు ఏం కావాలంటే మాకైతే నేను మేము వచ్చి అసలు యాష్ని ఇది యాచ్ అడుగుతాం, మాకు ఓషన్ మధ్యలో యాచ్లా మాకు కావాలి, మీరు ఏడికన్నా ఓండి కానీ మాకైతే ఇది కావాలా ఇట్లా అనేసి అనేది.
అండ్ పల్లకి మేమేమి వస్తాము అని చెప్పేసి చెప్పేది. అండ్ నిఖిల్ గారు అయితే అసలు నువ్వు లేకుండా నువ్వే మొత్తం పెళ్లి చేయాలి నాకు ఎట్లా అని చెప్పేసి అనేది. అండ్ పృథ్వీయానికి ఏమో బయటికి వెళ్ళినాక ఫస్ట్ పృథ్వీయానికి చూడడం స్టార్ట్ చేయాలి ఎట్లా అనేది. అండ్ ఈమెకి చూపిస్తే కష్టం రా, ఈమె జడ్జ్మెంట్ అన్ని ఇలా ఇలా అనేస్తుంది రా, నీకు అంతా పక్కకు జరిపేసి నీకు ఎట్లయితుంది రా ఇట్లా అని చెప్పేసి మాట్లాడేది. ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి అట్లా. అండ్ లైక్ మేము నేను యష్ గురించి, యష్ కుక్ చేస్తే హోస్ట్ చేస్తే మనం ఎట్లా ఎంజాయ్ చేయాలా ఎట్లా అని మాట్లాడుకున్నాం. బయటికి వెళ్ళినాక స్కూబా డైవింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాము. నేను రాను రా, నేనైతే రాను రా అంటే యష్ రావచ్చు ఇట్లా ఇట్లా అని అయితే నేను వస్తా ఇట్లా అని చెప్పేసి అనేది ఇట్లా. అండ్ టాపిక్స్ సో వెరీ ఫన్ అండ్ లైక్ మంచి ఎమోషనల్ జర్నీ కాల్తనే కదా. సో యష్ ప్రో గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తావు? యష్ నేనున్నా అంటే యష్. నేను ఈ రోజుకి కూడా నేను ఇంత హ్యాపీగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నా అంటే యష్ అనేటైనా పక్కన ఉన్నందుకే. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఏదన్నా ఒక విషయం, సో ఇప్పటికీ యష్ బ్రోతో షేర్ చేసుకొని ఏదన్నా విషయం ఉందంటే అస్సలు ఒక్కటి కూడా లేదు. ఇదని చెప్పాలి, ఇవ్వలేదు మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి. నిజంగా చెప్తానా? నేను చెప్తా, నేను చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది కూడా అంటే నీకు యష్ నాకు అంతా కనెక్ట్ అయ్యిండు, నేను అంతా నేను స్టిక్ ఆన్ అయ్యి ఇట్లా ఇట్లా ఉంటానంటే యష్ రిలేషన్షిప్ మాది ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అందరిలాగా ఇట్లా స్వీట్ స్వీట్ థింగ్స్ అంతా మాకేం ఎక్కువ ఉండదు, లైక్ ప్రపోజల్స్ లేకపోతే ఇట్లా ఇలా అంతా ఏమి ఉండదు. వీ వెరీ మచ్ మెచ్యూర్డ్ పీపుల్. అండ్ యష్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. నాకు ఒకటి, నన్ను కంప్లీట్గా రీడ్ చేసిన ఒక మనిషి ఉన్నాడు అంటే యష్ే. నేను మీరు నువ్వు అనుకుంటున్నావు కదా వీడియోలు ఇట్లా చూపిస్తే నేను చూసినా అనుకుంటున్నావు కదా, నువ్వు వీడియో ఒకటి చూపి యష్కి, యష్ే చెప్తాడు ఈ వీడియోలో ఆమె ఏమనుకొని ఉన్నది, ఏం జరిగింది ఉంటుంది ముందు తర్వాత, ఆమె ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్తాడు. ఎందుకంటే నేను నిఖిల్ ని రాహుల్ అనే నా యష్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నట్టు ఆయనతో పోల్చేది, లైక్ నాకు ఈ విషయంలో ఇట్లా రాహుల్ కనిపించింది, ఈ విషయంలో ఇట్లా అన్నయ్య కనిపించింది ఇట్లా అని చెప్పి చెప్పేది. నువ్వు బయటకు వచ్చినాక చెప్తే సేమ్ నువ్వు రాహుల్ అనుకున్నావు కదా, నువ్వు ఇట్లా లాన్ అనేది. సీరియస్లీ నేను అన్ని ఇట్లనే చూసేది అన్ని ఇట్లా అని అనుకో. అండ్ నేను అదే, నేను ఆయన ఒక రెండు మూడు వీడియోలు చూసిండు, చూసినప్పుడు చూపించిండు ఇట్లా ఇట్లా అయింది ఇది నెగిటివిటీ అని చూపిస్తే నీకేం అర్థమైంది చెప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో గెస్ చేసిండు. ఓ సూపర్, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండర్స్టాండింగ్. సో నేను చూసే చూపు కానీ నేను ఏం చేస్తాను నెక్స్ట్, నా ఆలోచన ఏమనుకుని నేను ఇది చేసింది ఇది అనేది కూడా ఆయన గెస్ చేసేస్తాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ అ బాండ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యష్. సో అంత స్ట్రాంగ్ నాకు మంచి అండర్స్టాండింగ్ లవ్ దొరికింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యు, గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, సో ఈ అయిపోయింది ఇంటర్వ్యూ. చివరిగా మీ వాయిస్ ఇప్పటిదాకా ఇన్న కాబట్టి మళ్ళీ ఇంకా నాకు సాంగ్స్ నవ్వుతూ అవుతుంది. ఇంకొక రెండు సాంగ్స్ మీ లైఫ్ లో మీకు ఇష్టమైన సాంగ్, ఎందుకంటే ఆల్రెడీ ప్రో గురించి పాడినావు కాబట్టి. సో నీకు ఇష్టమైన సాంగ్? మాకిద్దరికి కనెక్ట్ అయ్యే పాట ఒకటి ఉంటది, అది ఫస్ట్ లైన్ ఏంటిదే, బతుకునేది కాదా. సో ఆ లిరిక్స్ కూడా మ్యాచ్ అయితే అన్నట్టు నాకు. ఇంకోటి పాట కూడా రెడీ చేసుకో వ్యూస్ కోసం. అదే చాలిగా నన్ను సింగర్ చేస్తావా ఏంటిగా? వ్యూస్ ఫీల్ అవుతారు మళ్ళా మొత్తం మీ గురించి వాడతారా మా గురించి వాడరా అని. వ్యూస్ కోసం పాట అంట కాదు, ట్రోలర్స్ గురించి వాడదాం. రైట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, హృదయం నాగా నా బతుకు నీది కాదా. ఈ లైన్ ఉంది కదా, నా బతుకు నీది కాదా అని. నా బతుకు ఎస్తే ఓకే. ఈ సాంగ్ కూడా అటేనా? సో ఇద్దరు కలిసినప్పుడు పాడతారు. ఓకే, సో ఒక మంచి అద్భుతమైన సాంగ్ అయితే పాడిర్రు. సో ముఖ్యంగా ట్రోలర్స్, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన నిజంగా ట్రోలర్స్, మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏ ఓపెన్ చేసినా మీరు బీభత్సంగా ట్రోల్ అవుతున్నాయి, బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళకైతే మంచి కంటెంట్ అయితే ఇచ్చిపోయారు మీరు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు, ఇంకా కంటెంట్ మాకు అంటే వాళ్ళకి మంచి వర్కప్ అయిపోయినారు మీరు. సో మీ వల్ల వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సంబంధించి. సో వాళ్ళు
అడుగుమని అన్నాను కాబట్టి నేను అడుగుతున్న ట్రోలర్స్ కానీ ఇంకొంతమంది మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ట్రోలర్స్కి పనియడానికి అయితే చూడాలి కానీ, లేకపోతే నో ఐడియా అని. మేబీ 6th week ఆర్ 7th week. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th week సోనియా 2.0 ఇంటూ బిగ్ బాస్ సీజన్ 8. ఏమో నో ఐడియా, బట్ చూడాలా. ఓకే, నేను ట్రూగా ఉందామని అనుకున్నా, నా రియల్గా నేనున్నా, కానీ ఉన్నది ఒకటి చూపించేది ఒకటి అని అంటే ఇక పోయి కూడా వేస్టే కదా, దాంట్లో నేను చేసేది ఏం లేదు. ఓకే, అంటే బిగ్ బాస్ రియల్ అంటారా ఫేక్ అంటారా? నేను నా విషయంలో అయితే ఫేకే. ఫేకే అంటారు? అబ్సల్యూట్గా. ఓకే, సో అంటే అభయ విషయంలో కూడా అన్ఫేర్ జరిగింది అని చెప్పి కూడా తను కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ ఇలా చెప్తూ ఉంటే మరి నెక్స్ట్ బిగ్ బాస్ ఏం కావాలి? దట్స్ వాట్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది నీకు నేషనల్ టీవీ లిమిటేషన్స్ అని మాట్లాడిను నాతో నేను బజ్లా, నేషనల్ టీవీ లిమిటేషన్స్ ఏంటిదో మరి, అండ్ మీది ఏం చూపిద్దాం అనుకుంటారు మీ రియాలిటీ షోలా అనేది అది వాళ్ళు డిసైడ్ కావాలా అనిల్. అండ్ నాకు సార్ కూడా మధ్యలో లైఫ్ టైం మేనేజ్మెంటో ఏదో సంథింగ్ అన్నారు ఒకసారి షోలా. లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం, లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం చూపించారు నా లైఫ్, నా లైఫ్ ఏం చేసినారు చూపించి మీరు? ఐఎమ్ లక్కీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్, అండ్ నా ఫ్యామిలీ యష్ నా పక్కన ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, అండ్ బై మై సెల్ఫ్ నేను కూడా కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇట్లున్నా. వేరే అమ్మాయి అయితే అండ్ వాట్ ఇఫ్ ఐ గెట్ సూసైడ్? లైక్ నేను చూసి నేను సెన్సిటివ్, డెఫినెట్గా సెన్సిటివ్. అండ్ నేను నిజంగా చెప్తానా, నా ఇన్నర్ సైడ్ నేను చెప్తాను, నేను లైక్ యునో ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై లైఫ్ అండ్ నేను సంపాదించుకున్నది, నాకు పొటెన్షియల్, నాకు ఇంకా చాలా నాకు పొటెన్షియల్ ఉన్నది, ఇట్లా నా హోప్ నా అంబిషన్స్ అని నన్ను బతికిపిస్తున్నాయి. కానీ నా నేను ఈరోజు చూసిన దానికి, నేను చేసింది ఏంది, మీరు చూపించింది ఏంది దానికి, ఐ వుడ్ హ్యావ్ సూసైడెడ్. నేను సూసైడ్ అటెంప్ట్ చేసేదాన్ని ఖచ్చితంగా, నాకు గనక ఈ హిస్టరీ లేకపోయినంటే, నాకు నా పర్సన్స్ నా పక్కన లేకపోయినంటే, నాకు ఇంత స్ట్రెంగ్త్ లేకపోయినంటే, నేను ఒకటే తీసుకున్నాకి నాకు ఏదో పర్పస్ ఉన్నది లైఫ్లో, దీన్ని నేను ముందుకి ఇంకా నేను స్ట్రాంగ్గా తీసుకొని ఇంకా దీన్ని ఎట్లనో చూడాలి నేను అని అనుకున్నా. అండ్ మేము అనుకున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇంకా నేను చారిటీ చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. గివ్వండి ఇంద్రా బాబు అని నేను లైఫ్ తీసుకుంటున్నా, కానీ వాట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్ నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండింటే ఎట్లుండేది పరిస్థితి? పరిస్థితి ఏ విధంగా? ఐఎమ్ గ్రేట్ఫుల్ నా పక్కన యష్ ఉన్నారు, నాకు మంచి లైక్ యునో ఫినాన్షియల్లీ వెల్, నేను సంపాదించుకున్నా, నాకు ఆ టాలెంట్ ఉన్నది, స్కిల్ ఉన్నది. ఒకవేళ నేను మళ్ళీ సంపాదించుకోవాలనుకున్నా మూవీ సైడ్ కాకుండా ఇంకో సైడ్ పోవాలన్నా, ఒకవేళ వాళ్ళ ఆప్షన్స్ ఆపర్చునిటీస్ వాళ్ళే అని కాదు, ఎవరైనా ఇది చూసి నాకు మూవీ ఆపర్చునిటీస్ ఇవ్వద్దు లేకపోతే ఇట్లా ఏమైనా అనుకున్నా సరే నాకు ఇంకో ఫీల్డ్ ఉన్నది చేసుకోవడానికి. కానీ వేరే వాళ్ళందరూ చాలా మంది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యష్మి ఉన్నది పాపం, ఆమెకి సీరియల్ తప్ప ఇంకేం ఆప్షన్ లేదు కదా. మీరందరూ ఇట్లా ట్రోల్ చేసి ఇట్లా అంత చేసి వాళ్ళు ఏదో చూపించి మీరేదో ట్రోల్ చేసి చేస్తే మీ కెరియర్ కోసం, మీ పూట తిండి కోసము వేరొన్ని చంపేస్తే అది అడుక్కు తినడం కంటే ఇంకా అసలు అడుక్కు తినడం చాలా బెటర్. ఇంకా అడుక్కు తినడానికి కూడా దానికి ఈక్వల్ కాదు అది. ఒకరిని చంపి నువ్వు బతుకుతున్నావు కదా, సో ఆ తిండి ఎట్లా పోతుంది మనిషికి? అండ్ రేపటి నాడు అందరిళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, అందరి ఇళ్లలో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎట్లున్నామంటే అదే, మన చిల్డ్రన్ మన పిల్లల్ని మన బాబాయిలు ఎత్తుకున్నా డౌట్ పడే సిచ్యువేషన్లల్లో మనము బతుకుతున్నాం మనం. కనీసం బాబాయ్ చేతికి ఒక ఆడపిల్లని ఎత్తుకోరా బాబు ఎట్లా అనిచ్చినా ఎట్లనో ఏం చేస్తారో అన్న భయంలో బతుకుతున్నప్పుడు నువ్వు, అండ్ అన్న చేపట్టుకుని నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకున్నప్పుడు అటువంటి దేశంలో బతుకుతున్నాం. ఇక మనమేం మాట్లాడాలి, ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఎవరికైనా ఏమైనా కాగానే ఇక ర్యాలీలు తీస్తారు, జస్టిస్ అని మాట్లాడతారు. నువ్వు ఒక రిలేషన్షిప్ని అక్కడ ఏం జరిగిందో అని కరెక్ట్గా చూసేది కూడా నీకు అట్లీస్ట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ దగ్గర పెట్టుకొని చూద్దామనేది కూడా లేదు, ఏదో బీజిఎం వేసుకుడు ట్రోల్ చేసుడు. ఆల్రెడీ మీరంతా పోర్ట్రే అయ్యి ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నారు అందులో, కానీ బయట మాకు పోర్ట్రే అయింది మాత్రం ఇట్లా, జనాలకు తెలిసింది మాత్రం ఇట్లా. సో ఓవరాల్గా బిగ్ బాస్ మీద కూడా నాకు అదే అనిపించింది, లైక్ ఇట్లా చేసుకుంటా పోతే మాత్రము ఐ డోంట్ థింక్ నాకు, అంటే లైక్ జనాలకు అదే కాంటెంట్ కావాలేమో, నేను అక్కడ నేను ఆ స్పేస్కి నేను బిలాంగ్ అవ్వనేమో నాకు తెలీదు, బట్ నేను అనుకున్నది వేరు, బిగ్ బాస్ అంటే నాకు వేరు ఉండే.
ఓకే అవును, అక్కడ చెప్పారు కూడా లోపల బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ జోక్ అన్న వర్షన్ కూడా మీరు చెప్పారు. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.